हेलो एवरीवन, फाइनली आई एम ऑन लाइव। सो నిన్నటి నుంచి యాక్చువల్గా చాలామంది విషెస్ పంపిస్తున్నారు అండ్ నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యు ఆల్ అండ్ అందరివి ఆల్మోస్ట్ రీపోస్ట్ చేయడానికి ట్రై చేశాను అండ్ ఆ రీపోస్ట్లు కొన్ని రాకపోతే ఏమనుకోవద్దు అండ్ డెఫినెట్గా నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేబీ ఈసారి బర్త్డే ఏమో మై ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంత గ్రాండ్గా జరుపుకున్నాను అనుకుంటున్నా. అండ్ ఇవాళ కూడా షూట్లో ఉన్నాను అండ్ ఆ షూట్లో కూడా సెలబ్రేషన్స్ అవి కూడా వేరేగా ఉంటాయని చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లారీ, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా విషెస్ వస్తున్నాయి అండ్ ముఖ్యంగా ఫ్యాన్ పేజెస్ అందరికీ, నా ఫ్యాన్ పేజెస్ అయినా మిగతా ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నాకు విషెస్ పెడుతున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత చెప్పినా తక్కువ అబ్బా మీ గురించి. సో ఇవాళ క్వశ్చన్స్ అవి కన్నా విషెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్, విష్ చేసిన అందరికీ కూడా. అండ్ నా ఫ్రెండ్స్ నిన్న నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా బాగా సెలబ్రేట్ చేశారు నా బర్త్డేని. అండ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్యామిలీతో అండ్ అన్నిటికన్నా ఎక్కువగా మీ విషెస్ అన్నీ కూడా నాతో ఉన్నాయని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ సో హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో యా, బర్త్డే సందర్భంగా షూటింగ్ లొకేషన్లో ఇవాళ సెలబ్రేషన్ కూడా ప్లాన్ చేశారు, వీలైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈవినింగ్ టైం దొరికినప్పుడు. అండ్ విషెస్ పెడుతున్నారు, ఇక్కడ కూడా చాలా విషెస్ వస్తున్నాయి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ యా, ఒక 1 వీక్ నుంచి పాస్ట్ 7 డేస్ నుంచి మొత్తం ఉన్న ఫ్యాన్ పేజెస్ అందరూ, మిగతా ఫ్యాన్ పేజెస్, మేఘనా గారి ఫ్యాన్ పేజెస్ అయినా నా ఫ్యాన్ పేజెస్ అయినా, అసలు నాకు ఫ్యాన్ పేజెస్ ఎలా క్రియేట్ అయ్యో ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా తెలియదు, అంత ఫాస్ట్గా అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అండ్ వాళ్ళు కూడా 1 వీక్ నుంచి నా గురించి పోస్టులు పెట్టి, నా గురించి పోస్టర్స్ తయారు చేసి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఐ డోంట్ నో హౌ మచ్ ది లవ్ మీ, బట్ ఆ లవ్కి నేను రిటర్న్ ఏమి ఇవ్వగలను నాకు అర్థం కావట్లేదు. మేబీ నేను మంచి పేరు తెచ్చుకొని మీ అందరికీ కూడా ప్రౌడ్ ఫీలింగ్ ఇద్దామని చూస్తున్నా, అదొక్కటే నేను చేయగలిగింది. రౌడీ సిట్ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్. సో యాక్చువల్గా షూట్ మధ్యలో వచ్చి లైవ్ చేస్తున్నాను అనమాట, ఎంత టైం ఉందో తెలియదు. సో వాళ్ళు పిలిస్తే వెంటనే వెళ్ళిపోవాలి. ఈ లోపని మీ అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పేద్దామని వచ్చానమాట. సో పిలిచేదాకా ఉంటా. సో యా, ఎనీ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా? అందరూ విషెస్ పెడుతున్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సీరియల్లో రాబోయే ట్విస్ట్ ఏంటియా చెప్తారా? చెప్పరు కదా, అలాంటి ట్విస్ట్ అంటే ట్విస్ట్ లాగే ఉండాలి, అప్పుడు మీరు సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలిగా. అండ్ విష్ చేసే వాళ్ళందరితో కలిపి ఫ్యాన్ పేజెస్ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే మీకు తెలియదేమో మీరు పెట్టే ప్రతి ఫోటోని, ప్రతి పోస్ట్ని, ప్రతి స్టేటస్ని నేను చూస్తున్నాను, ఆల్మోస్ట్ అన్నీ చూస్తున్నాను నాకు తెలిసినంత వరకు, ప్రతిదీ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నాకున్న టైంలో. అండ్ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే 1 వీక్ నుంచి లిటరల్గా చెప్పండి ఒక 45 డేస్ బ్యాక్ నుంచి కూడా మీ అందరూ కూడా 45 డేస్ మోర్ టు గో అనే పోస్టులతో స్టార్ట్ చేశారు. అది నా బర్త్డేకి నేను కూడా యాక్చువల్గా అంత ప్లాన్ ప్రకారం చేసుకొని ఎప్పుడంటే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ ఈసారి మాత్రం మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవ్రీ బర్త్డే ఇంత గ్రాండ్గానే చేసుకోవాలి అండ్ వీలైతే మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని నా ఆశతో ఉన్నాను నేను. మేఘనాకని చూపించండి, మేఘనాక రెడీ అవుతోంది. సో ఇప్పుడు చూపించడం కుదరదు, అవన్నీ హర్ట్ చేయరు, మీకు మీకు చాలా ఇష్టం, థ్యాంక్ యూ. షూటింగ్లో ఉన్నారా? ఎస్, షూటింగ్లో ఉన్నాం. లహరిని చూపించాలా? లహరి, లహరి ఎక్కడ కూర్చుంది? అక్కడి నుంచి మెసేజ్ చేస్తుంది లహరి. బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాం, ఎప్పుడు జరుగుతుంది? డెఫినెట్గా ఈ జూలైలోనే నరసింహపురం అనే సినిమా రిలీజ్ అవుతుంది. అందులో అసలు మీరు ఊహించలేరు, ఇప్పుడు నేను కనిపించే ఈ ఫేస్ అస్సలు అక్కడ సంబంధమే ఉండదు అనమాట.
కంప్లీట్ నెగిటివ్ షేడ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను చెప్పకూడదు, సర్ప్రైజ్ అది, కానీ ముందే రివీల్ చేసేసాను. సో చాలా మంచి నెగిటివ్ షేడ్ కనిపిస్తుంది. ఇప్పుడు పెట్టే ప్రతి మెసేజ్కి అప్పుడు వచ్చే రెస్పాన్స్కి సంబంధం ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను తిడుతూ పెడతారు, ఎందుకంటే అంత నెగిటివ్ షేడ్ ఉంటుందన్నమాట. సో దానికి కూడా రెడీ అవ్వండి. అండ్ వాట్స్ యువర్ బర్త్డే ప్లాన్? షూట్లో ఉన్నా, అంతకన్నా బర్త్డే ప్లాన్ ఏం లేదు. షూట్ లొకేషన్లో బర్త్డే సెలబ్రేషన్ అంటే అది వేరే ప్రపంచం అన్నట్టే ఇంక. ఎందుకంటే నేను వర్క్ చేసే టీం అందరం కలిపి ఒక దగ్గర ఉండి అందరూ కలిపి నాకు విష్ చేసి సెలబ్రేట్ చేశారంటే బెస్ట్ బర్త్డే అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాను, అలాంటిది ఈసారి ఇంట్లో నైటే కట్ చేసేసి వాళ్ళ షూట్ లొకేషన్లో చేస్తున్నాము. మీరు పాజిటివా నెగిటివా కేవీబీలో అది మీరే చెప్పాలి. ఇట్ డిపెండ్స్, సీన్ బట్టి ఉంటుంది. ఒక్కసారి నెగిటివ్ కనిపిస్తే ఒక్కసారి పాజిటివ్ కనిపిస్తుంటాను. ప్లీజ్ షో మేఘన అక్క. మేఘన అక్క లోపల కూర్చుంది, సో తను ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. లహరిని చూపించండి, మేఘనని చూపించండి. ఓకే ఫైన్, ఒక పని చేస్తాను నేను ఈ లైవ్ని అలాగే తీసుకెళ్ళి మన వాళ్ళ దగ్గర తీసుకెళ్తా, వాళ్ళకి ఒకసారి మాట్లాడేద్దాం వాళ్ళతో. ఓకే జస్ట్ హోల్డ్ ఆన్, తీసేసాను. ఓకే ఐఎమ్ గోయింగ్ డౌన్. నేను యాక్చువల్గా పైన ఫ్లోర్లో ఉన్నా. సో ఇక్కడ మనతో ప్రశాంత్ కూడా ఉన్నాడు. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ హిమ్. హాయ్ హాయ్. నేను ఆర్డర్ పెట్టారు. ఓకే ఫైన్, ఇప్పుడు కిందకి వెళ్తున్నాను, రెడీగా ఉన్నాను మరి. She's down? She's down. You're watching. They're asking shows, Meghana, shows, Meghana. So she's downstairs. Okay, I'm going. Mimmal kuda chupiyala. Chudra, mimmal chupadaniki. Ninnu chuste mee evaru tarikipotharu. Surprise reveal ayipothadu. బయటకు వచ్చేసా, అందరూ ఒక దగ్గర ఉన్నారు. లైవ్ అందరు అడుగుతున్నారు. షెల్వి, హేజ్ యువర్ మేఘన. ఇప్పుడు అడగండి ఏం అడుగుతారు. హలో, హ్యాపీ బర్త్డే శ్రీకాంత్. సో మచ్. సో యా, థాంక్యూ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్యూ సో మచ్. సో యా, ఎలా ఉన్నారు అందరూ? హాయ్ హాయ్ అందరికి, లాట్స్ ఆఫ్ లవ్. అడిగినందుకు థ్యాంక్స్. అందరూ నా గురించి విషయస్ పాటు ప్రతి ఒక్కరు మేఘనాకని చూపించండి, లహరిని చూపించండి. మేఘనాకని చూపించండి, లహరిని చూపించండి. సో ఒకసారి చూపించేయాలని చూపించేసా. అండ్ యా మేడం గారు ఒకసారి. హాయ్ సార్. సో అడుగుతున్నారు లహరి అక్క, లహరి అక్క అని. సో ఒకసారి చూపిద్దాం, తీసుకొచ్చా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా బర్త్డే గురించి కావాలి. వాళ్ళు లైవ్ లో నేను అడిగారు ఒకసారి చూస్తా. హాయ్ చెప్పండి. కాదు నాకు బర్త్డే పార్టీ. పార్టీయా? ఓకే చేసుకుందాం. పార్టీ పార్టీ లేదు, ఏం లేదు. దాని గురించి కూడా చెప్పా, ఈవినింగ్ వీడియో పెడతాను, బర్త్డే పార్టీ ఉంటుంది, అందరూ వచ్చాయని చెప్పాను. సో ఓకే కంటిన్యూ. ఓకే సో మనకి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, దిల్కా దడ్కన్, మా అన్న. సో డ్యూయల్ రోల్లో మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తున్న మన సూర్యతేజ గారు. సో ఒకసారి ఆయన కూడా హాయ్ చెప్పేసేయండి. వచ్చింది. ఓకే సో ఏమైనా చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మళ్ళీ లుక్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. యాక్చువల్గా రివీల్ చేసేసాము, కానీ చాలా సస్పెన్స్ అనమాట అది. అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ దాట్. అందుకే చెప్పేశా కదా. ఆల్ రైట్. సో ఓకే కూల్. నువ్వు ఆయన కలబట్టుకుని వస్తాంటారా? నువ్వు చూపి ఇక వీడంటే చూపించమంటున్నాడు. Hey.
సార్ హాయ్ చెప్పండి సార్ హాయ్ హాయ్ దాదా ఎవరు ఫీల్ ఫీల్ అండి మీరే ఓకే సో ఫైనలీ మీకు మ్యారేజ్ ఎప్పుడు సీరియల్లోనా చాలా టైం ఉంది అబ్బా ఇంకా ఇంకో మా మేనేజర్ గారు అంజి గారు మా హీరో మ్యారేజ్ త్వరలో ప్రస్తుతానికి పుట్టిన చేస్తుంది Okay. Cool. So finally, andaru adiginattuga unna artists landani chupichan almost. Kontha mandi maybe vere vere process unnaru kabatti chupistapenu. So hope andarki meer anukunnattige live vachindi anukuntunanu. And marokka sari na birthday sandarbhanga wish chesina prathi okkaliki thank you so much. Love you all. Bye bye.